నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో 28 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే బదిలీ అయ్యారు. జోగులాంబ గద్వాల ఎస్పీగా టి శ్రీనివాసరావు, అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్గా రుతురాజన్ నియమించింది. కుమ్రంబి ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, బాలానగర్ డిఎస్పీ డీసీపీగా కె సురేష్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా దరావత్ జానకి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, శంషాబాద్ డీసీపీగా బి రాజేష్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోట్రెడ్డిని నియమించింది. వికారాబాద్ ఎస్పీగా కె నారాయణ రెడ్డి, నల్గొండ ఎస్పీగా శరద్ చంద్ర పవార్, రైల్వేస్ ఎస్పీగా చందనా దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమాను నియమించింది.